వచ్చే నెల 7వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి మహాకూటమి అభ్యర్థికి అద్దెంకి దయాకర్ 50,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని యూత్ కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ కార్యదర్శి దయా యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. రాఘపరెడ్డి గారు తన ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో నిధులు పెట్టి ఈ గ్రామాన్ని ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసింది తప్ప ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. ఈ టీడీపీ ప్రభుత్వం మనకు గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మహాకూటమి ఏర్పడి టీడీపీ ప్రభుత్వం గిట మనం ఎమ్మటి వస్తుంది, ఎందుకంటే టీడీపీ పార్టీ ఒక ఐక్యత ఒక యూనిటీ ఈ కేసీఆర్ ని గద్దదించడమే లక్ష్యంగా మనం అందరూ పనిచేయాలి. అందుకని చాడ వెంకటరెడ్డి, చంద్రబాబు నాయుడు, ఎల్ రమణ, టీజేస్ మన అధ్యక్షుడు కోదండం సారు, మరి అదే విధంగా వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడి అద్దెంకి దయాకర్ పోయినసారి అతి తక్కువ మెజార్టీ 2009 పోయింది, అది ఓటమి కదా అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈసారి ఆ సమస్యను మేము తీసుకురామని చెప్పేసి కాబట్టి ప్రతి ఒక్కరూ అద్దెంకి దయాకర్ ఓటేసి గెలిపించవలసిందిగా, మరి కొత్తగా వచ్చిన ఒడ్డపల్లి రావు గారిని కూడా ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాం మా తరపు నుంచి, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీకు మంచి మర్యాదలు ఉంటాయి. మీరు కాంగ్రెస్ పార్టీని వీడినందుకే ఇలా పార్టీ మీరు సస్పెండ్ చేసింది. తనతోని ఎవరు పోయినా పార్టీ అలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటుంది కాబట్టి తను ఇప్పటికైనా ఉపసంహరించుకొని తను కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసుకుంటున్న ఇళ్లనే ఉండాలని చెప్పేసి ఎంతో కోరినప్పటికీ తను వినలేదు. కాబట్టి తనకు పట్టిన గతే ఎవరికైనా పడుతుంది. పార్టీ అధిష్టానం ఎవరిని ఊకోదు, సస్పెండ్ చేస్తుంది. కాబట్టి తను 6 సంవత్సరాలు సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ క్రమశిక్షణతో కలిసిమెలిసిగా ఉండి ఒక ఐక్యతగా ఉండి మన అద్దంకి దయకని భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాయకత్వం యూత్ కాంగ్రెస్.